చాలా ఈజీగా 100 రోజులల్లో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుంటనే 5 టైమ్స్ మీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నోలం మేము చెప్తామా 100 డేస్ చూస్తున్నాం అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా? గృహలక్ష్మి స్టార్ట్ అయిందా కర్ణాటకల? మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుంది. గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్ల కొని ఇచ్చేవరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ వాళ్ళ జేబులకు పోతుంది. ఇప్పుడు పేదవాళ్ళ ఇంటికి చేరుతుంది. బంగారు తెలంగాణ కాదు, బతుకునిచ్చే తెలంగాణ. ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో 5 లక్షలు, లేకుంటే ప్లేస్ ప్లస్ 5 లక్షలు ఫస్ట్ 100 డేస్లోనే అలాట్ చేస్తాం. ఇవంతా కలిసి బడ్జెట్ ఎంత తెలుసా? ఆయన 10 లక్షలు ఇచ్చే దళిత బంధు వాళ్ళ నాయకులకు దోషపెడుతుండగా బీసీ బంధు అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. సెక్రటరియట్ ఒక్కొక్క ఎమ్మెల్యేకు 4 ఇస్కాట్లు ఇన్నోవాలు. అప్పుడు కాదు, పేదవానికి ఇస్తాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇయ్యం. పగడు బందీగా 12 లక్షలు అని చెప్పినాం. మా 6 పాయింట్లు చూసినాక నువ్వు ఆపేస్తావు అని ఎట్లా అడుగుతారండి మీరు? ఎక్కువైందండి అంటలేను. కార్యకర్తలు దోషపెట్టాం. పేదవానికి ఇప్పుడు 180 కోట్లలో 60 కోట్లు తిన్నట్టు తుంగతుర్తిలో జగదీష్ రెడ్డి సొంత కార్యదర్శి అక్కడ ఎమ్మెల్యే తిన్నట్టు అఖిల పక్షం ధర్నాలు చేసింది. మేము ఓపెన్గా ప్రూవ్ చేస్తాం. బిల్డింగ్లు ఉన్న దళితులకు ఇచ్చిండ్రు, గుడిసెలో ఉన్న పేదవానికి ఏమంటున్నాం? కొడుకులు పిల్లలు లేని పేదవానికి ఏమంటున్నాం? మేము అలాంటి వారికి 12 లక్షలు ఇస్తున్నాము. మేము ఎంత చేసినా నీ ఇంతకుముందు చెప్పిన ఈ కమిషన్లు కాలేజీలు బోగస్ ప్రాజెక్టులు పిఎఫ్సి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటివి తీసుకొస్తాము. దళితులకు ఆ రోజు ఇచ్చిన మేము భూములు 40-50 ఏళ్ళ కింద ఇచ్చిన భూములు, ఉదాహరణకు తొర్రూరులో నా పార్లమెంట్లో 84 ఎకరాలు భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ. ప్రభాకర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే దాన్ని తీసుకు గుంజుకొని ఈయన దగ్గర ఈ అంగామాలకు పైసలు లేక యాక్షన్ పెడితే 1200 కోట్లు వచ్చింది. ఆ 84కు అందరికీ ఎకరం రైతులు మేము ఇచ్చినాం. అట్లా చాలా తెలంగాణలో చాలా భూములు గుంజుకొని యాక్షన్ పెట్టిండు. 12 కోట్ల ఎకరం లెక్క 1200 కోట్లు వస్తే వీళ్ళకి 100 గజాలు లెక్క ప్లాట్ ఇస్తాను. ఏదో దూరం చూపించి ప్లాట్ ఇచ్చిండు. ఏం న్యాయం అండి ఇది? ఒక దళితులకు మేము 40 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ మొదలుపెట్టింది గరీబీ అటావో అని చెప్పి ఇందిరమ్మ ఇండని 84 ఎకరాలు మీరు రాసుకోండి. తొర్రూరులో మీరు ఎంక్వైరీ చేసుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిన యాక్షన్, వాళ్ళ సిండికేటే తక్కువకు వాడుకుని వీళ్ళకి 100 గజాలు. నేను బట్టి విక్రమం పోయి 100 సార్లు ధర్నా చేసినాం. తెలంగాణ మొత్తం అసలు ల్యాండ్స్ అని లాక్కున్నారు. ఈ ఏం పద్ధతి చెప్పండి? మీ పేదవాన్ని ఇంకా పేదరికాన్ని తోల్చేస్తావు, ధనికుని ఇంకా ధనికుని చేస్తావు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు రేపు బ్రహ్మాండంగా రేపు స్కీములు ఇస్తా, మా స్కీములు మా ఒక్కొక్కటి వదులుతా అన్నాడు. నువ్వు ఎన్ని వదిలినా నమ్మడు. మేము దళితు ఒక్కొక్క దళితుని మేమిచ్చిన భూమితో ఒక ధనికుడు కోటీశ్వరు 10 కోట్లకు అయితే ఓర్వలేక ఆ భూములు గుంజుకొని 100 గజాలు భూమి ఇస్తావా కేసీఆర్? నీకు పాపం తగులుతుంది, దళితుల పాపం తగులుతుంది. దళితులు ఇక్కడ ఏ రోజు తెలంగాణ మొత్తం గుంజుకున్నావు. నల్గొండ టౌన్ చుట్టుపక్కల మేము ఇచ్చిన దళితుల భూములు 40-50 ఏళ్ళకి గుంజుకొని యాక్షన్ పెట్టి రియల్ ఎస్టేట్లోకి ఇచ్చినావు. ఇలా నువ్వు దళితులు 10 ఎకరాలు కాదు, ఆ రోజు 100 ఎకరాలు పంచినాం మేము. అది ధర పెరిగిందని గుంజుకొని 100 గజాలు ఇచ్చినాం. ప్లీజ్ మీరు నోట్ దిస్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను నాట్ ఏ జోకింగ్ అంటే నేను సీరియస్గా చెప్తున్నా. నీకు దళితుల్లో ప్రేమ ఉంటే మేము ఆ దళితులు కోటీశ్వరుడు అయితే నువ్వు సంతోషించాలి. దళితులు ముఖ్యమంత్రి ఇస్తున్నావు, దళితులు 3 ఎకరాలు ఇస్తున్నావు. మేము పాత డైలాగ్ మేము చెప్పుకొని ప్రజలు గమనించాము. ఆ విధంగా దళితులు ముఖ్యమంత్రి అయితేనే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి. రెండవసారి రైతు బంధు పోలింగ్ ముందు రోజు అకౌంట్లు వేసినావు. ఇవాళ ఏం చేస్తున్నావు? దళితులకు మేము ఇచ్చే స్ప్రింక్లర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ట్రాక్టర్ వీలర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అన్నీ ఆపేసిండు. మేము అవన్నీ ఇచ్చుకుంటే కూడా దళితులకు రైతులకు రైతు కూలీలకు కూడా 15,000 ఇవ్వబోతున్నాం. రైతు కూలీలు అంటే అలా తెలియంటి రైతులు కూడా వస్తారు.
నేను కేటీఆర్ కేంద్ర ఆడవుతా అంటే స్పెషల్ ఫ్లైట్లో ఇప్పుడే తీసుకుపోతా అలా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకుపోతా ఫీవర్ దగ్గరగా కేసీఆర్ని కూడా రమ్మని ఇన్వైట్ చేపిస్తా మా సిద్ధమే కడతా కేసీఆర్కి ఇన్వైట్ చేపిస్తా ఆర్టీసీ బస్సు దగ్గర పోయి బస్ ఎక్కమని చెప్తా ఆర్టీసీలా ఆర్టీసీలో మగవాళ్ళు ఎవరికి ప్లేస్ లేదు అంత ఆడోళ్ళే వాళ్ళు షాపింగ్ పోయినా కూరగాయలకు పోయినా గుడికి పోయినా పిల్లల ఇంటికి పోయినా ఫ్రీగా పోతున్నారు ఇప్పుడు ఒకసారి పోయి చూసినామని చెప్పు ఇలా నీ ఆర్టీసీ ధరలు ఎట్లున్నాయి ఆరు నెలలకు ఒకసారి పెంచుతున్నావు ఆర్టీని రద్దు చేస్తా అంటే 36 మంది ఆత్మహత్య చేసుకుంది ఇంత చండాలమైన పాలన లేదు నేను తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ అధికారం గొప్పగా మాకు లెక్క కాదు తెలంగాణ ఇచ్చి ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ కూడా లేదు ఇక ఫ్యూచర్లో కూడా వార్డు మెంబర్ గెలవడు అలాంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక పేదవాని భూములు గుంజుకొని దళితుల భూములు గుంజుకొని యాక్షన్ పెట్టడం ఒక పేదవానికి ఇల్లు కట్టకపోవడం హైదరాబాద్ చుట్టుపక్కల 10-20 వేల ఇల్లు కట్టుకొని నీ మూడు కాన్ఫరెన్సులు బాగు చేసుకొని బంగారు తెలంగాణలాగా మీ కుటుంబాలు మీ చుట్టాలు బంగారు కుటుంబాలు అయినాయి తప్ప మొత్తం బతుకలేని తెలంగాణ అయ్యింది మేము బతుకునిచ్చే తెలంగాణ చేయాలనే ఈ ఆరు పాయింట్లు పెట్టాం తప్పనిసరిగా అది అమలు చేసి చూపిస్తాం మొత్తం టోటల్గా అన్ని లాంచ్ చేస్తాం ఎక్కడ కూడా పారదర్శకంగా గతంలో ఇల్లు ఇస్తే మేము మీరందరూ ఉన్నారు ప్రస్తుతం అప్పుడు రచ్చబండ పెట్టి ఇల్లు లేని వారు ఎవరంటే చేతులు లేవారు అందరి పేరు రాసుకుని అందరికి లక్ష ఇచ్చినాం వాడు ఇంకో లక్ష వేసుకుని ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు లక్ష అంటే ఇప్పుడు 10 లక్షలతో సమానం పెన్షన్ అవ్వాతాతలు అంతకు చంద్రబాబు 75 రూపాయలు ఒకరికే ఇచ్చేది ముసలాం ఊరికి 5-6 రూపాయలకు వచ్చేది నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ ముసలాం పోయినా పెన్షన్ ఏమంటే పెన్షన్ ఇప్పిన నా ఇంట పడేది ఆమె నేనే 500 రూపాయలు ఇచ్చేది అవ్వా మీ ఊళ్ళో ఎవరు ఇంకో ఎవరు తాతలు చచ్చిపోతే నీ పేరు ట్రాన్స్ఫర్ చేస్తా అప్పటిదాకా ఎదురు చూడు ఎవరు చేస్తారా అని ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ మోడ్లో అవ్వా తాతలు భార్యాభర్తలు ఇద్దరు చెరువు 200 అంటే 400 బుద్ధి లేని యజమాని మాట్లాడతారు 4000 ఇస్తారా మీరని అప్పుడు 400 అంటే 20 ఏళ్ళ కింద ఇప్పుడు 4000 కంటే ఎక్కువరా బాబు అందుకనే 4000 పెట్టాం మేము చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గం ఎట్ట దింపాలని చూస్తున్నాం నాకు అంత సమయం లేదు ఆ సబ్జెక్టు నేను చదువుతలేను ఆ పేపర్లో ఛానల్లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా ఐఎమ్ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్ నేను నిన్న గణేష్ నిమజ్జనం నల్గొండ మన్న నన్ను 2 కాన్ఫరెన్సులు నా పార్లమెంట్తో పాటు నాకు 20-30 సీట్లు గెలిపించుకోవాలి ప్రియాంక గాంధీ గారు టూర్ ప్లాన్ చేసుకొని గెలిపించుకోవాలి అవన్నీ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను 1వ తారీఖు రోజు హైకమాండ్లో ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నాయి ఆ రోజు ఆ విషయాలు అక్కడ మాట్లాడుతున్నాయి ఇది ఓన్లీ పర్టైనింగ్ టు ఎలక్ట్రిసిటీ లక్షల మంది రైతుల జీవితాలు ఏడుస్తున్న పొద్దున ఉదయం కానీ నాకు 100 మెసేజ్లు వచ్చినాయి సార్ కరెంట్ మొత్తం పోయింది వీళ్ళు నమ్మి మొత్తం దున్నాం మొత్తం అంతా ధర్నాలు చేస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు 24 గంటల కరెంట్ అని ఇప్పటికి బకాయిస్తారు నేను అందుకనే అన్నా మీ ఇష్టం ఉన్న సబ్స్టేషన్ చెప్పండి నా భయానికి లాగ్ బుక్ తీసుకొచ్చినా అక్కడ రైతులను అడుగుదాం మీ పార్టీ సర్పంచ్ ఉంటే మీ పార్టీ సర్పంచ్ని అడుగుదాం సర్పంచ్ గారు 8 గంటలు కరెంట్ వస్తుందని మీ పార్టీ సర్పంచ్ కూడా 24 గంటలు వస్తుందంటే నేను రాజీనామా చేస్తాను ఇంత న్యాయం ఎక్కడదండి మీరు పంటలు వేసుకోమని చెప్పి 24 గంటలు ఇస్తామని చెప్పి మేము బరాబర్ 24 గంటలు ఇస్తాం రైతు ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి ఉచిత కరెంటు ఇచ్చి దేశంలో రికార్డు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తానంటే అందరూ మేధావులు నమ్మలే విద్యుత్ రంగ నిమ్మరులు నమ్మలే చంద్రబాబు నాయుడు అయితే కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నాడు 7:09 చేసినాం బకాయిలు 11:13 బాగు చేసినాం అందుకనే మీ అందరు చెప్తున్నా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన మోసాలు చూసినాం
ఇంకా 9వ తారీఖు 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తది. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు, ఓటు 5000 ఇస్తారా 10000 ఇస్తారా తీసుకోండి, మన సొమ్మే మన పైసలే, తెలంగాణ ఆస్తే వాళ్ళు తీసుకున్నారు, అందుకనే ఆస్తి గుంజుకోండి మీరు. కానీ ఓటు మాత్రం మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి సోనియా గాంధీ రుణంతో పాటు మీరు బతకాలి. 4 కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కోసం కాదు, మా నాయకుల కోసం కాదు, మా పదవుల కోసం కాదు, 4 కోట్ల మంది ప్రజల కోసం ఈ నియంత పాలనని అంతమందించడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. ఉదాహరణ ఈ కరెంట్ విషయమే, ఇప్పటికీ బకాయిలు 24 గంటలు ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఏ నా ఛాలెంజ్ ఎవరన్నా ముందుకు రమ్మని చెప్పండి, లేకపోతే తప్పైందని రైతులకు క్షమాపణ చెప్పాలి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కట్టాలి. తప్పకుండా విక్రయిస్తాం. కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా చేయాలని చూస్తున్నారు. మాకేమో అంత బాధ ఉన్నా నేను ఢిల్లీకి పోయేది ఉన్నా నేను కూడా కొన్ని సబ్స్టేషన్ తిరగడానికి గ్రామాలు చూడడానికి ఇప్పుడు పోతున్నాను. నేను టికెట్లది అది నడిచే నడుస్తుంటుంది, ఐకమాండ్ దగ్గర మేము మాట్లాడుకుంటాం, అది మా ఇంటర్నల్ మ్యాటర్. ఇవన్నీ ఢిల్లీలో మాట్లాడుతాం, ఇక్కడ ఇక్కడ కాదు, మా హైకమాండ్ ఉన్నది ఢిల్లీలో. వీళ్ళకేం హైకమాండ్ లేదు, హైకమాండ్ లేదు, వాళ్ళంతా రజాకారుల పాలన వాళ్ళది. అన్న కొత్త మన్నారెడ్డి కూడా కామెంట్ చేసి పైసలు తీసుకొని టికెట్ ఇస్తున్నారని.